నమస్కారం, ఐజిమ్ ప్రేక్షకులకు స్వాగతం. నవగ్రహ దోషాలని మనం ఎక్కువగా వింటున్నాం. అయితే ఈ దోష నివారణ కోసం చాలామంది లక్షల్లో వేలల్లో పరిహారాల కోసం పోగొట్టుకుంటూ ఉన్నారు. అవి ఏవి కాకుండా లలిత సహస్రనామంలోని కొన్ని నామాలు చేసుకోవటం వల్ల గ్రహ బాధల నుంచి మనం బయటపడవచ్చు. వాటి గురించి ఇవాళ మనం పూర్తిగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుజీ, నవగ్రహ దోషాలు అంటూ ఉంటారు, అయితే ఒక్కో గ్రహానికి లలిత సహస్రనామంలోని ఒక్కొక్క నామం చదువుకోవటం వల్ల ఆ గ్రహం శాంతించి మంచి చేస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు గురుజీ. అయితే దాని గురించి ఏ ఏ నామం చేసుకోవటం వల్ల ఏ ఏ గ్రహ బాధ నుంచి మనం బయటపడవచ్చు అని ఈ 9 గ్రహాలు శాంతించడానికి విడివిడిగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారు గురుజీ పూర్తిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రవి గ్రహం నుంచి కనుక తీసుకుంటే, రవి ఎవరి జన్మ జాతకంలో అయినా బాగాలేడు అనుకోండి, అధికారులతో ఇబ్బంది కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతలు రాకపోవడం కానీ, సంతానంతో ఇబ్బంది కానీ, సంతానం కలగకపోవడం కానీ, ఇట్లా తండ్రి నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతుందో రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రవి బాగాలేకపోతే, రవి బాగోకపోతే కనుక, అలాంటప్పుడు నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల చేసుకోవచ్చు. లేదా మనకి సహస్రారాంబుజారుడా అంటే మన అమ్మవారి నామాల్లో ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత, ఎందుకంటే భానువులు, సహస్ర భానువులు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి. అలాగే చంద్రుడు బాగాలేడు అనుకోండి అమ్మ, చంద్రుడు బాగాలేనప్పుడు సహజంగా అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః చేసుకోవచ్చు. అది అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితానమో నామం చేసుకోవడం వల్ల ఏమిటి అంటే, అష్టమి చంద్రుడికి త్వరితాదేవి అధిష్టాన దేవత. సగంలో పనులాగిపోతున్నా, ఇప్పుడు చూడండి, ఏదో అమావాస్య పౌర్ణమిలాగా ఉంది, ఒక కొన్ని రోజులు బాగా సాగుతాయి పనులు, కొన్ని రోజులు డౌన్ అయిపోతుంది అంటూ ఉంటారు. అమావాస్య తిథిలాగా, పౌర్ణమి తిథిలాగా ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లేదా సగం వరకు పని వెళ్ళి ఆగిపోయింది అన్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత. ఈ చంద్రుడు పాడైతే సహజంగా మనిషి నిందలు ఎక్కువ పడుతూ ఉంటాడు, మానసిక ప్రశాంతత ఉండదు. అలాంటప్పుడు ఈ నామం చేసుకోవచ్చు. అపవాదులు, చేయని తప్పులకు ఎవరైతే నిందలు పడతారో, మోసపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటి, అమ్మవారి యొక్క పాల భాగం అష్టమి చంద్రుడిలా ఉంది అని అర్థం అన్నమాట. ఓకే, అదేవిధంగా ఈ చేసేటప్పుడు తెల్లటి పుష్పాలతో కనుక అమ్మవారిని కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా కుజుడి యొక్క స్థితి సరిగ్గా లేదనుకోండి, లలితా సహస్రనామాలు అన్ని నామాలు చేస్తూ ఎర్రటి పుష్పాలతో చేసినా కూడా కుజస్థితి అనేటువంటిది బాగుంటుంది. ఓకే, కుజుడు బాగుండాలంటే లలిత సహస్రనామం మొత్తం చదువుకుంటూ ఎర్రటి పువ్వులతో అమ్మవారికి అర్చించాలి చేసుకుంటే కూడా సరిపోతుంది. అట్లాగే సహజంగా కుజుడు గనక బాగోలేడు అనుకోండి ఎవరికైనా, వాళ్ళకి ధైర్యం తగ్గిపోతుందమ్మ. అంటే కుజుడు బ్రేవ్నెస్కి కారకుడు అనమాట. ధైర్యం తగ్గిపోయి అమ్మో నేను ఈ పని నేను చేయగలను లేదో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎర్రటి పుష్పాలతో ఎప్పుడైతే పూజిస్తామో దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. కొంతమందికి బుధగ్రహం బాగోదు. బుధగ్రహం గనక పాడైంది, మనకు అన్ని గ్రహాల కంటే బుధుడు చాలా ముఖ్యమైన గ్రహం అమ్మ. చాలా మంది శని గురించి మాట్లాడుతూ ఉంటాము, బుధుడు చాలా గ్రహం. ఎందుకు అంటే చెప్తా చూడండి, ఇప్పుడు మీకు ఎప్పుడైనా గొడవ దేని వల్ల వస్తుంది, మాట వల్ల. అవును, ఒక మాట తప్పు మాట్లాడడం గొడవ వచ్చేస్తుంది, హార్షిగా మాట్లాడడం గొడవ వస్తుంది. తెలివిగా నిర్ణయం తీసుకోలేదు, నష్టపోతారు. తెలివికి బుధుడు కారకుడు, వాక్కి బుధుడు కారకుడు. ఓకే, తెలివి వాక్కు ఈ రెండింటిని బుధుడు శాసిస్తాడు. మనం మాట్లాడే మాట, తీసుకునే డెసిషన్ బాగుండాలంటే బుధుడు బాగుండాలి. ఇప్పుడు మరి ఈ బుధుడు పాడకపోతే రెండు తప్పు చేస్తున్నావు. ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా డౌన్ఫాల్ అవుతుంది, ఎంత రిలేషన్ అయినా సరే బ్రేక్ అయిపోతుంది. అందుకని ఈ బుధుడు యొక్క స్థితి పాడైతే అప్పులు పాలవుతాడు మనిషి. అందుకే ఓకే, అందుకని మీరు ఏం చేయాలంటే, గోవుకి గ్రాసము లేదా ఆకుకూరలు, అందులో ముఖ్యంగా గోంగూర లాంటివి తినిపిస్తూ ఓం అపర్ణాయే నమః అనే మంత్రం ఓకే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బుధుడి యొక్క స్థితిని మారుస్తుంది, అప్పులు పాలయ్యేది కూడా తగ్గుతుంది. ఓకే, గురుగ్రహం బాగాలేదనుకోండి, ఓం గురుమండల రూపిణి అయి నమః అనుకుంటే సరిపోతుంది అమ్మవారి నామాల్లో. ఓకే, శుక్రగ్రహం బాగాలేదు, సహజంగా గురుగ్రహం బాగోపోతే ఏమవుతుందంటే మీకు గైడ్ చేసేవారు మిస్గైడ్ చేస్తూ ఉంటారు.
ఓకే, వీళ్ళు మనకి చక్కగా గైడ్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకి రివర్స్ అవుతూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా భగవత్ అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది గురుబలం కనుక సరిగ్గా లేకపోతే. అదే శుక్రగ్రహం బాలేడు అనుకోండమ్మా, ఎవరికైనా వివాహ విషయాల్లో ఇబ్బందులు, అదేవిధంగా మనీ మనకి రెగ్యులర్గా ఉండేటువంటి మనీ శుక్రుడు దాచుకున్న ధనం గురువు అయితే సర్క్యులేషన్ మనీ శుక్రుడు అనమాట. వివాహం అవ్వకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. డబ్బులకి ఇంకోటి ఉంటుంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః చేసుకోవాలి. ధనానికైతే రుణాలకేమో అపర్ణాయ నమః బుధుడు. రుణానికి అది, డబ్బులకి ఇది. మీకు శుక్రుడు బాగాలేడు అనుకోండి, డబ్బులు రావేమో, అప్పులు అవ్వాలని రూల్ లేదు. ఓకే, కానీ బుధుడు గనక పాడైతే అప్పులు అయిపోతాడు. ఓకే, ఎందుకంటే చాలా మంది అప్పులు చేసే విధానంలో జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే నాకు ఎంత శాలరీ వస్తుంది లేకపోతే నాకు ఎంత బిజినెస్లో ఎంత మనీ వస్తుందో అని క్యాలిక్యులేట్ సరిగ్గా చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటారు. ఓకే, క్యాలిక్యులేషన్ ఉండదమ్మా సరిగ్గా, ఎందుకంటే బుధుడు క్యాలిక్యులేషన్ కారకుడు. ఈ క్యాలిక్యులేషన్ మిస్క్యాలిక్యులేషన్ అవుతుంది. మిస్క్యాలిక్యులేషన్ అయ్యి నీకు వచ్చేది ఒక 80,000 శాలరీ అయితే నువ్వు 100,000 రూపాయలు అప్పులు వడ్డీలు కట్టాల్సి వస్తే ఇంకెక్కడ సరిపోతుంది? వస్తాయిలే అనుకుంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి? లాజిక్ ఉండాలి కదా. ఆలోచన విధానం, ఆలోచన విధానము లెక్క కట్టడం తప్పుతుంది బుధుడు పాడైతే. ఆ లెక్క కట్టేటువంటి విధానాన్ని సరి చేస్తుంది అపర్ణాయ నమః. ఓకే, అప్పు తీర్చడం అంటే ఏంటంటే నీ లెక్కలు సెట్ చేసి అప్పు తీర్చేలా చేస్తుంది. నువ్వు ఎక్కడ తగ్గించుకోవాలి ఖర్చులు, ఎక్కడ పెంచుకోవాలి, ఈ ధనాన్ని నువ్వు ఎక్కడ మిగిల్చుకొని ఎలా కట్టాలనే క్యాలిక్యులేషన్ని అపర్ణాయ నమః ఇస్తుంది. ఓకే, అలాగే శుక్రుడికి సంపదలకేమో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. శనిగ్రహం పాడైంది అనుకోండి అమ్మ ఎవరికైనా, వాళ్ళు ఏంటంటే అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. అమ్మవారి యొక్క గడ్డబ్బు శోభ గురించి మాట్లాడుతుంది నామం. అమ్మవారి గడ్డం ఎంత శోభగా ఉందంటే అసలు దాన్ని వర్ణించలేమట, దేంతో పోలిక చూడలేమట. ఒకసారి అయితే ఆదిశంకరాచార్యులు వారు ఆ గడ్డాన్ని, ఇది పిడిలాగుంది, అద్దపు పిడిలా ఉంది అన్నాడు ఆయన. ఆ అద్దపు పిడి ఆ గడ్డాన్ని పట్టుకొని హిమవంతుడు ఇలా చూశాడు, తర్వాత ఈశ్వరుడు ఇలా పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నప్పుడు ఆ అద్దంలా ఉంది అని చెప్పాడు ఆయన ఆదిశంకరాచార్యులు వారు. గడ్డానికి శని కారకుడమ్మ, అమ్మవారి గడ్డపు శోభను ఎవరైతే వర్ణిస్తారో శనిదోషం పోతుంది అక్కడ. ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, శని బాగాలేదు అనుకుంటారు చూసారా, వాళ్ళు ఈ నామం చేసుకోవాలి. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి భయం ఉంటుంది, దానికి రాహు కారకుడు. రాహు పాజిటివ్గా ఉంటేనేమో విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు, ఏదైనా సాధించగలను అనేటువంటిది ఇస్తాడు. రాహు గనక పాడైపోయాడు అంటే ఇక్కడ అమ్మవారి నామాల్లో దుర్గా నామాన్ని చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే కేతుగ్రహం పాడైంది అనుకోండి ఎవరి జన్మ జాత చక్రంలో అయినా, కేతువు ఏంటంటే వైరాగ్యం. ఇప్పుడు కేతువు పాజిటివ్గా పనిచేస్తేనేమో జ్ఞానం వైపు వెళ్తాడు మనిషి, ఆధ్యాత్మికము జ్ఞానము ఉన్నతమైన అంటే దేంట్లో పీక్ స్టేజ్కి వెళ్తాడు కేతు. అందుకే గొప్ప గొప్ప వాళ్ళ నెంబర్లో 7 ఉంటుంది చాలా మందికి, 7 ఈజ్ కేతు. అయితే అది పాజిటివ్ వెళ్తేనేమో అలా, నెగిటివ్ వెళ్ళాడు అనుకోండి కేతువు సైడ్, నాకేమీ వద్దు, రోడ్ల మీద తిరుగుతుంటారు చూసారా, ఏమీ వద్దు అనుకుని తిరిగేటువంటి వ్యక్తులు, దేని మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు. అరే అన్నం తినమంటే తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ కట్టుకునే వస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉండదు, చేసే పని మీద. విరక్తి వైరాగ్యాన్ని కేతువు ఇస్తాడు, ఇది నెగిటివ్. అయితే పాజిటివ్ అనుకోండి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ చేయాలి అంటే గణపతి అనుగ్రహం ఉంటే నెగిటివ్ టు పాజిటివ్ అయిపోతుంది. ఓకే ఓకే, ఆ గణపతి అనుగ్రహంతో పాటు అమ్మవారు అయ్యవారి అనుగ్రహం కూడా ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏ నామం చేసుకోవాలి? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకరి ముఖాలోకలు చూసుకుంటే వాళ్ళ నవ్వుల నుంచి పుట్టినవాడు గణపతి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఇది కనుక చేసుకుంటే కేతువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇలా ఒక్కొక్క నామము ఒక్కొక్క గ్రహ దోషాన్ని కంప్లీట్గా తెలుస్తుంది. ఆ గ్రహం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకొని ఈ నామం కూర్చొని చేసినట్లయితే మీరు రిజల్ట్ చూస్తారమ్మా వెంటనే. చాలా బాగా చెప్పారు గురూజీ. అంటే గ్రహ బాధలతో బాధపడే వాళ్ళందరూ కూడా సింపుల్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలా
ఈ ప్రతి నామం చేసుకోవడం వల్ల ఏ ఏ గ్రహ బాధ నుంచి ఎలాంటి సమస్య నుంచి బయటపడి సంతోషంగా జీవించాలో మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.